తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి 2025 జనవరి నెల కోటాను ఈ నెల 19న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది. అక్టోబర్ 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో ఈ టికెట్లను కేటాయిస్తారు. టికెట్లు పొందిన వారు అక్టోబర్ 21 నుంచి 23వ తేదీ ఉదయం 10 గంటల్లోగా సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. ఇక కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను కూడా అక్టోబర్ 22న ఉదయం 10 గంటలకైతే విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన సాట్లకైతే సంబంధించి జనవరి నెల కోటను కూడా టీటీడీ విడుదల చేయనుంది. అంగ ప్రదక్షిణం, టోకెన్ల కోటను కూడా అక్టోబర్ 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపి, శ్రీవారి దర్శనం కోసం అంటే 2025 సంవత్సరం నూతన సంవత్సరానికి వచ్చే భక్తులకి గుడ్ న్యూస్ గానే ఈ విషయాన్ని చెప్పొచ్చు. ఎందుకంటే ముందుగా అంటే టీటీడీ నిబంధనల ప్రకారం మామూలుగా 3 నెలల క్రితం టీటీడీ సేవా టికెట్లని, దర్శన టికెట్లని కూడా ఆన్లైన్ లో విడుదల చేస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా 70 నుంచి 90 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ముందస్తు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత గదులు, కాటేజీలు కాస్త ఇబ్బందులు ఉంటాయి. అందువలన ఈ ఆన్లైన్ సిస్టాన్ని గతంలో టీటీడీ తీసుకురావడం జరిగింది. ఇందులో ప్రధానంగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కావచ్చు, లేదంటే వయోవృద్ధుల దర్శనాల టికెట్లు కావచ్చు, లేదంటే ఆర్జిత సేవా టికెట్లు, సాయంత్రం జరిగేటటువంటి ఉంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, లేదంటే అభిషేకం, ఇట్లా తోమాల, ఇట్లా రకరకాల సేవా టికెట్లన్నీ కూడా ఆన్లైన్ లోనే పెట్టడం జరిగింది. అయితే ఈ ఆన్లైన్ టికెట్లన్నీ కూడా ఈ నెల 19వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు, 23వ తారీఖు వరకు ఇట్లా అంచెలంచెలుగా విడుదల చేస్తూ వస్తారు. ఇవన్నీ కూడా జనవరి 1 నుంచి కూడా ఆ నెలకు సంబంధించి. అయితే ఇప్పటికే ఆల్రెడీ 3 నెలలకు సంబంధించి బుకింగ్ అయిపోయిన వాళ్ళకందరికీ కూడా ఆ టైం ప్రకారం వాళ్ళకి దర్శనం కల్పిస్తారు. జనవరి అంటే కొత్త సంవత్సరం తిరుమలకు వచ్చి ఆ సంవత్సరంలో శ్రీవారిని తొలి రోజుల్లోనే శ్రీవారిని దర్శనం చేసుకోవాలని చెప్పి ఎంతో మంది భక్తులు భావిస్తారు. అందువల్ల వాళ్ళకందరికీ కూడా ఇవన్నీ కూడా వెసులుబాటు వచ్చే అవకాశం అయితే ఉంది. అందువల్లనే అంటే టీటీడీ విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆన్లైన్ లో ఎప్పటికప్పుడు చూస్తూనంటే ఆ టైం ప్రకారం ఆన్లైన్ లో ఈ టికెట్లు, సేవా టికెట్లు, దర్శన టికెట్లు అన్ని కూడా విడుదల చేస్తాం. వెంటనే మీరు బుకింగ్ చేసుకుని డబ్బులు కూడా ఆన్లైన్ లో కట్టాల్సిన అవసరం ఉంటుంది. అవన్నీ కూడా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుని కొత్త సంవత్సరం రోజు తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలనేది ప్రధానంగా టీటీడీ కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ సంవత్సరానికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా ఎన్నో సేవా టికెట్లు, దర్శన టికెట్లు అన్ని కూడా పారదర్శకంగా తీసుకొచ్చినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త సంవత్సరంలో కూడా ప్రతి భక్తునికి కూడా ఆన్లైన్ ద్వారా టికెట్లు పొందిన భక్తులకు నేరుగా తిరుమలకు వచ్చి ఆ రకంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి దర్శనం ఏర్పాట్లు చేయడం కోసమే, అలాంటి పారదర్శకమైనటువంటి విధానాల కోసమే ఈ ఆన్లైన్ సిస్టమ్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఈ బుకింగ్ సిస్టమ్ అనేది ఎక్కువగా ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కొత్త సంవత్సరం కాబట్టి, పారదర్శకంగా వాళ్ళు బుక్ చేసుకోవాలనేది ప్రధానంగా టీటీడీ చెప్తుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ గోపి.